అంటే ట్రైన్లో పాస్ ఆన్ అవ్వేటప్పుడు క్లాప్స్ అనేది అంటే అంటే కొడతా ఉంటారు, అది సిగ్నలింగ్ ఇస్తారా జనరల్ గా అది ఎట్లా? సో దాని గురించి ఏదో చరిత్ర చెప్పారు మా పెద్దవాళ్ళు ఆపదలో ఉన్నప్పుడు హాస్పిటల్, బట్ నాకు అంత ఐడియా లేదు. సో నాకు తెలిసి అయితే జనరల్ గానే వాళ్ళు బిక్షాటన చేసినప్పుడు క్లాప్స్ కొట్టుకుంటే ఇయ్యండి ఇయ్యండి. సో ఎవరి దృష్టిలో ఏమో కానీ నా దృష్టిలో మాత్రం రెండు చేతులు చప్పట్లు అంటే ఆడతానని మగతానని కోల్పోయి ఉన్నవాళ్ళం బిక్షాటన ఇయ్యండి అని అడుగుతారు అనేది. ఇంకోటి ఆపదలో ఉన్నప్పుడు నేను ఒక హెచ్చరిక, నేను ఆపదలో ఉంటే గట్టిగా చప్పట్లు కొడితే అందరు జమ అవుతారు. సో అది మా ఆపదకు దానికి దీనికి ఒక అంటే ఒక సిగ్నల్ ఇండికేషన్ ఇండికేషన్ ఓకే. అంటే ఫైన్. ఇంకోటి మ్యామ్, మీరు కూడా అంటే కొంతమంది ఎంప్లాయ్మెంట్ సర్వీసెస్ కూడా చేస్తున్నారు ట్రాన్స్జెండర్ కమ్యూనిటీలో, లైక్ ఉద్యోగరీతిలో వెళ్ళడం కానీ, అంటే ఓన్లీ ఈ సెక్స్ వర్కే కాకుండా మనమంటూ మాకంటూ ఒక లైఫ్ ఉండాలి, మమ్మల్ని కూడా రికగ్నైజ్ చేయాలి అనే ఉద్దేశంతో చాలా మంది కూడా చదువుకునే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇప్పుడున్న పరిస్థితులలో ఎంత పర్సంటేజ్ వరకు అంటే అలా ఉన్నారు? 100 to 5 ఉండొచ్చు రేషియో, 100 to 5. ఇప్పుడు మీ సంస్థ తరపునటువంటి అలా డెవలప్ అయిన వాళ్ళు ఉన్నారు? ఆ 5 మెంబర్స్ మా సంస్థలో ఉన్న వాళ్ళే తప్ప బయట ఉన్న వాళ్ళు ఎవరు డెవలప్మెంట్ అయింది నేను చూడలేదు. ఓకే. అంటే మీ అసోసియేషన్ కి గవర్నమెంట్ కి అప్లికేషన్స్ పెట్టుకుని ఉంటారు కదా, సో అన్ని ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు చాలా ఉంటారు, ఆంధ్ర రాష్ట్రంలో ఉన్నారు, తెలంగాణ రాష్ట్రంలో కూడా ఉన్నారు. సో ఉద్యోగరీతిలో వెళ్ళాలనుకునే వాళ్ళకు కూడా కొంచెం మీరు సపోర్ట్ చేస్తారా? ఆహా, డెఫినెట్లీ, వై నాట్. చేసేదే వాళ్ళ కదా మన ముందు సపోర్ట్. ఇప్పుడు ఒక ఏజ్ లో పిల్లలు వచ్చేస్తారు ఇంట్లోకి వెళ్ళి బయటికి 12-13 ఇయర్స్ లో, మేము ఇలా అవ్వాలి అనుకున్న వాళ్ళు సర్జరీ గిజర్ అన్నీ అయిపోయాక వీలు వెళ్తే మేము వద్దని ఎందుకు అంటాం, చేయండి అని అంటాం. వన్స్ ఈ లైఫ్ స్టైల్ కి వచ్చిన తర్వాత, ఆఫ్టర్ అంటే సర్జరీ కంప్లీషన్ అయిపోయిన తర్వాత, మళ్ళీ ఎప్పుడైనా అంటే ఫ్యామిలీ మళ్ళీ రీబ్యాక్ ఫ్యామిలీ వెనుక చూడడం అనే సందర్భాలు ఎప్పుడైనా ఎదుర్కొన్నాయి? డిపెండెంట్ ఫ్యామిలీ, ఫ్యామిలీ మీద ఆధారపడి ఉంటుంది. మంచి పేరెంట్స్ అయితే రానిస్తారు, చెడ్డ పేరెంట్స్ అయితే రానివ్వరు అని చెప్పను. చెడ్డ పేరెంట్స్ ఎక్కడ ఉన్నారు ఈ ప్రపంచంలో? చెడ్డ పేరెంట్ అనేది ఉండరు. ప్రతి తల్లిదండ్రులు కష్టపడేది ఎందుకు? పిల్లల కోసం, అవునా? అలాంటి పిల్లగాడ హిజ్ర అయిపోతే నీకు బాధ ఉంటుంది కన్న పేగు కాబట్టి. పక్కోడవనే అనుకోడు కొజ్జోడైపోయిండు, ఏ ఇంటికి వస్తుంటాడు చీర కట్టుకుని వస్తుండే వస్తున్నా నవ్వుకుంటాడు. నేను నవ్వేది నీకు ఎకిలి కాబట్టి నువ్వు భయపడి రానియావు తప్ప, లేదంటే పేరెంట్స్ కూడా రానిస్తారు కొంతమంది చేసే చాలా రానియరు అంతే. కొన్ని సందర్భాల్లో అంటే మనం చూసిన విధానంలో హిజ్రాలను అంటే అలాంటి ఆ వే ఆఫ్ లైఫ్ స్టైల్ కి మారడానికి కొంతమంది మానసిక ఒత్తిడి కావచ్చు ఇంట్లో, అంటే చిన్నప్పటి నుంచి వాళ్ళు గ్రోన్ అప్ స్టేజ్ వచ్చేంత వరకు కొన్ని మానసిక ఒత్తిడితోని ఇంటి నుంచి బయటికి రావడం కానీ. మానసిక ఒత్తిడి అంటే మానసిక ఒత్తిడి అంటే ప్రెషర్స్ ఇంట్లో. ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ సపోర్ట్ సరిగా చేయకపోయినా, లేదంటే పిల్లోడు తను ఫెయిల్యూర్ అయితే, ఒకటి పిల్లోడు ఏ డిగ్రీ ఇంటర్ చదివేసి ఏదో పెద్ద సాధించేవాడు ఫెయిల్ అయితే వాడు ఏమి హెజరావాడు, తాగబోతో తిరిగిపోతాడో అమ్మని రేప్ చేసేవాడు అవుతాడు, అలా ఎందుకు అవుతాడు? ఒకటి. రెండోవి, ఫ్యామిలీ సపోర్ట్ చేయదు కాబట్టి నేను బయటకు వచ్చేసి నా స్టడీ అక్కడికి ఏం చేసేసి ఏ సర్టిఫికెట్లు లేకుండా హిజ్రా కమ్యూనిటీలోకి వచ్చు. నా ఫ్యామిలీ సపోర్ట్ చేస్తే నేను రోడ్ ఎక్కి భిక్షాటం చేయాల్సిన అవసరం ఏముంది? నేను రోడ్ ఎక్కి అడుక్కోవాల్సిన అవసరం ఏముంది? నా ఇంట్లో నేను హ్యాపీగా చీర కట్టుకొని ఉంటాను. ఈ రోజు నువ్వు తల్లిదండ్రులు, ఒక తల్లిదండ్రులు కూడా ఒక తప్పు చేస్తున్నారు. నువ్వు బయట నెట్టేయడం వల్లనే నీ కొడుకు ఒక మగాడి మీద ఆధారపడి, నీ కొడుకు బిడ్డగా మారి ఒక మగాడి మీద ఆధారపడి, నీ కొడుకు సంపాదించిన సంపదనంతా ఆ మగాడికి పెట్టి ఆ మగాడు మోసం చేశాక నీ కొడుకు ఊరేసుకొని చచ్చిపోతున్నాడు. అదే పేరెంట్స్ నువ్వే ఫస్ట్ యాక్సెప్ట్ చేస్తే అలాంటి సందర్భాలు రావు రావు అసలు, అవునా? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్కడ ఎవరు మారాలి? మేము మారాలా? మీరు మారాలా? తల్లిదండ్రులు కూడా అర్థం చేసుకోవాలి. నేను ఒక క్వశ్చన్ అడుగుతున్నాను, మేము మారాలా? మీరు మారాలా? సొసైటీలో మీ వెనక మొత్తం సొసైటీ ఉంది. మీరు యాజ్ ఏ ఒక జర్నలిస్ట్ కాబట్టి మీరు ఒక్కడు అడగట్లేదు, మీ వెనకాల ప్రజా మీరే మారాలి. ఇప్పుడు ఎవరు మారాలి? మీరు మారాలి. మీరు మమ్మల్ని ఇంట్లో పెట్టుకుంటే మేము రోడ్కి ఎందుకు ఎక్కి చప్పట్లు కొడతాము? ఒకటో పాయింట్. రెండో పాయింట్, నువ్వు నాకు ఎడ్యుకేషన్ ఇప్పిస్తే ప్రిన్సిపల్ కూడా మీ సమాజం వైపే కదా, మీ సమాజమే అదంతా, స్త్రీ పురుష సమాజం అంతా మీ సమాజమే, అవునా? ప్రిన్సిపల్ మాకు 10th వరకు హిజ్రా అయినా పర్లేదు చదివిస్తామని మీ సమాజం ఒప్పుకుంటే మేము ఇంట్లోకి వెళ్ళి పారిపోవాల్సి రావాల్సిన అవసరం లేదు. మాకు అన్ని సర్టిఫికేట్లు హిజ్రాగా బాయ్ నుంచి హిజ్రాగా మార్చేది ఎవరు? మగవాళ్ళు లేదా ఆడవాళ్ళు, మీ సమాజం. వాళ్ళు మా అన్నిటికి ఒప్పుకుంటే మేము అసలే మేము చదువుకోవాల్సిన మేము బయటకు వచ్చి చదువు ఎండింగ్ చేయాల్సిన అవసరం లేదు. మీ మగవాళ్ళు, మీ వైపు ఉన్న మగవాళ్ళే, ఆడవాళ్ళని రేప్ చేసే మగవాళ్ళు ఎవరైతే క్రూరంగా ఉన్నారో అలా ఒక హిజ్రాని పెళ్లి చేసుకుంటే
మేము ఇటువైపు వచ్చి భిక్షాటన చేయాల్సిన అవసరం లేదు. ఐదో పాయింట్, మీరు మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళని ఎక్కిరించకుండా ఉంటే మీ వైపున్న ఆడ మగ తల్లిదండ్రులు గా ఉన్నవాళ్ళు మమ్మల్ని కొట్టకపోతే మేము ఈ హిజ్రాస్ కమ్యూనిటీలోకి రావాల్సిన అవసరం లేదు. అవునా? మీ వైపు అంతా తప్పు పెట్టుకొని మా వైపు తప్పు చూపిస్తే ఎలా? అవునా? తప్పంతా మీ వైపు పెట్టుకొని కేవలం మేము తప్పు చేసామంటే ఎలా? తప్పంతా ఎవరు చేశారు? మీరు చేశారు. పుట్టినప్పటి నుంచి మీరే తప్పు చేశారు. స్కూల్లో టీచర్స్ సరిగా ఉండరు. అవునా? ఏచి కొజ్జొళ్ళ చేస్తున్న కూర్చో అంటారు చాలా మంది టీచర్స్. కొంతమంది టీచర్స్ ప్రేమో చూసుకున్న వాళ్ళు మాతోటి పాటు ఉండే స్టూడెంట్స్ కొజ్జోడు 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 అని హేళన చేస్తున్నారు. అవునా? ఈరోజు వాడు ఎదిగి మంచి ఆఫీసర్ అయ్యాక కొజ్జోని రెస్పెక్ట్ ఇవ్వాలి రా, తప్పు రా, ఇప్పుడు అంటాడు. అదే చిన్నప్పుడు నువ్వు చేసినవన్నీ మర్చిపోతావు. థర్డ్ పాయింట్, సొసైటీ. మన ఇంటి చుట్టూ ఉండే వాళ్ళు లేదా తల్లి లేదా తండ్రులు ఇవన్నీ ఒక్కొక్క వేషం ధరించి ఉన్నవాళ్ళు, వీళ్ళు ఫస్ట్ చేయాలి. తర్వాత ఈ సమాజం, సీఎం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, కలెక్టర్లు వీళ్ళందరూ ఎవరి వైపు ఉన్నారు? మీ వైపు ఉన్నారు. మీరు మారిన రోజు మేము ఇంట్లోకి వెళ్ళి బయటికి రావాల్సిన అవసరమే లేదు, మేము బెగ్గింగ్ చేయాల్సిన అవసరమే లేదు, మేము నైట్ పూట సెక్స్ వర్క్ చేయాల్సిన అవసరమే లేదు, మేము ఎలాంటి కార్యక్రమం చేయాల్సిన అవసరం లేదు. తల్లి తండ్రితోనే ఉండి ఒక ఏజ్ వచ్చాక వాళ్ళు పెళ్లి చేసి లేదంటే పెళ్లి చేసుకోకుండా ఆడవాళ్ళగా మేము ఇంట్లోనే ఉండి జాబ్ గిబో చేసుకొని సర్వంగా హ్యాపీగా చచ్చిపోతాం. అవునా? ఫస్ట్ మీరు మారండి. మీరు మారితే మాకు ఈ రోడ్ మీదకి రావాల్సిన అవసరమే లేదు. అవునా? మీరు మారాక మాకేం అవసరం ఇంకా రోడ్ ఎక్కాల్సింది? మీ దగ్గరనే ఉండి అన్ని పనులు చేసుకొని బతికేస్తాం. మీ దగ్గర ఉంటే బెగ్గింగ్కి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఇచ్చి బెగ్గింగ్కి నాన్న చదువుకున్నాను అంటే స్కూల్లో ప్రిన్సిపల్ ఒప్పుకుంటాడు, కాలేజీలో లెక్చరర్స్ ఒప్పుకుంటారు, సొసైటీలో జాబ్స్ ఇస్తారు. ఇంకేం అవసరం మాకు ఇక్కడ రావడానికి? అక్కడే హ్యాపీగా ఉంటాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ జనాలు మారాలి, జనాభా మారాలి. తర్వాత మీరందరూ మారితే మేము మీ వైపు ఉంటాం తప్ప ఈ కేటగిరీ ఒకటి సపరేట్గా పెట్టుకొని 10 మంది హిజాలు ఒక దగ్గర ఉండి బతకం. మీ వెనకాల మీ ఇంట్లో మీ అక్కగా చెల్లిగా తమ్ముడు అన్నగా మీ వైపే బతుకుతాం.